బయోపిక్ మూవీస్ చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు అలాంటిది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ఓ సినిమా వస్తుందంటే ఇంకెంత క్యూరియాసిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదే కథానళిని హత్య కుట్ర కోణంతో పాటు హంతకురాలు నళిని ప్రేమ కథ కూడా ఉంటుందట ఇలాంటి సంఘటనను సినిమాగా తీయాలంటే చాలా పెద్ద రిస్కే ఆ రిస్క్ వెనుకాల ఉన్న ఫ్యాక్ట్స్ ను తెలుసుకోవాలంటే కథానళిని డైరెక్టర్ మహేంద్ర మంతో ఉన్నారు రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్రకోణాన్ని హంతకురాలి ప్రేమ కథ వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ ని డైరెక్టర్ గాని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మహేందర్ గారు రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో దానికి సంబంధించి ఒక సినిమా తీయబోతున్నారు మీరు రైట్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ టైంలో జరిగిన ఇది హత్య దాదాపు ఒక మూడు దశాబ్దాలు అయిపోయిందా మాక్సిమం అందరూ మర్చిపోయారు ఇప్పుడు మీకు ఎందుకు గుర్తొచ్చింది సో రాజీవ్ గాంధీ హత్య నేపథ్యానికి సంబంధించి ఒక కథగా ఎంచుకుని ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దీని వర్కింగ్ టైటిల్ కథనల్ని అని అనుకున్నాం సో ఆపరేషన్ వెడ్డింగ్ బేసికల్గా తింది ఇది ముందుగా ఒక మూడు సంవత్సరాల క్రితం నేను ఒక నాటకం చేశాను దీని మీద రీసెర్చ్ చేసి ఆఫ్టర్ శ్రీలంకన్ సివిల్ వార్ ఎండ్ అయిన తర్వాత అంటే టూ థౌజండ్ నైన్టీన్ మే ఎయిటీన్త్ ఎప్పుడైతే శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిపోయిందో అప్పుడు దానికోసం రీసెర్చ్ చేసేటటువంటి క్రమంలో భాగంగా నాకు అనుకోకుండా నలినీని గురించి ఒక ఆలోచన రావడం దాన్ని మీద రీసెర్చ్ చేయడం ఇవన్నీ సాధ్యమైనవి ఇలాంటి పరిణామ క్రమంలో ఒక రెండు వేల పదహారవ ప్రాంతంలో ఐక్యరాజ్ సమితిలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మహిళా సాధికారత మీద సో చాలా ఉద్రేకపూర్తమైన ప్రసంగం చేస్తూ భారతదేశంలో మహిళా సాధికారత వెలిగిపోతుందనే క్రమంలో జరిగిన ఒక డిబేట్లో ఒక బ్లాక్ లేడీ ఒక ఆవిడ లేచి మీ దేశంలో ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి జైల్లో ఉంది తెలుసా ఏం మాట్లాడుతున్నారని అంది సో ఎవ కోసం మాట్లాడింది అనే ఒక ఆశ్చర్యంలోంచి ఒక ఆలోచనలోంచి ఒక అన్వేషణలోంచి పుట్టిందే ఈ కథానాన్ని సో అప్పుడు సో ఎందుకు ఈ అమ్మాయిని ఇరవై ఆరు సంవత్సరం జైల్లో పెట్టారు అన్నది ఆలోచన చేసి రెండు వేల పదిహేడులో కథానల్ని అనే పేరు మీద ఆది కవి నన్నయ్య యూనివర్సిటీకి నాటకం చేయడం జరిగింది సో ఆ నాటకం ఆ క్రమంలో రాను రాను అలా సినిమాగా మారింది ఓకే సో ఆ నాటకాన్ని ఇప్పుడు అందరికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఫోర్ ఫైవ్ లో ఈ సినిమా తీయబోతున్నారు కదా మీరు అవును యాక్చువల్గా నాటకాన్ని కూడా నాలుగైదు భాషల్లో వచ్చేసాం మరి నాలుగైదు తమిళ్ తెలుగు హిందీ త్రీ లో వచ్చేసాను అది నాటకం చేసినప్పుడు కూడా చాలా ఎదురు దెబ్బలు లాఠీ ఛార్జీలు చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాని మాత్రం నాలుగు భాషల్లో వచ్చేస్తున్నాం ఒకటి తెలుగు తమిళ్ కన్నడ హిందీ అంటే ఈ కథ గురించి విన్నప్పుడు అంటే మీరు ఏదైతే ఒక రియల్ ఇన్సిడెంట్ ఉందో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దాము అని అనుకుంటున్నప్పుడు చాలామందికున్న ఉన్న ఒక డౌట్ ఇది అఫ్కోర్స్ అంద అంటే కథ గురించి తెలిసిన వాళ్ళకి అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలిసిన వాళ్ళకి ఉండే ఒక డౌట్ ఒక వ్యక్తిని చంపడానికి తొంభై ఒకటిల్లో ఆర్డీఎక్స్ బాంబుని వాడారు నాకు తెలిసి ఆ టైంలో మిలిటరీ వాళ్ళకే దాన్ని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆర్డిఎక్స్ బాంబు ఉందని తెలిసి ఉండొచ్చేమో కానీ ఎలా వాడాలి ఒక చిప్ ద్వారా ఎలా యూజ్ చేయొచ్చు అని తెలిసి ఉండకపోవచ్చు ఎందు అది అప్పుడు ఏం జరిగిందంటారు అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు ఒక మనిషిని మరో మనిషి చంపడానికి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఆర్డిఎక్స్ బాంబు అనే దాన్ని వాడటం రాజీవ్ గాంధీ గారి అసోసియేషన్ రాజీవ్ గాంధీ గారి హత్యలోనే మనం చరిత్రలో చూస్తూ ఉంటాం కానీ మన సినిమా దానికి సంబంధించినది కాదు నల్నీ అనే ఒక అమ్మాయి ఈ హత్యకి సంబంధం ఉన్నా లేకపోయినా లేకపోతే పావుగా వాడబడినా కుట్రదారి కాకపోయినా ఈ కేసులో ఉన్న ఒకే ఒక్క భారతీయ మహిళగా ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికి ముప్పై ఏళ్ళు పూర్తి అయింది అంటే మూడు దశాబ్దాలుగా జైలు శిక్షణ అనిపిస్తుంది జైల్లో ఉంది జైల్లోనే బిడ్డను కూడా కంది తిన్న జైల్లో కన్న బిడ్డను కన్నా పాపానికి ఆ అమ్మాయి పుట్టుకతోనే ఆరు సంవత్సరాల పాటు జైల్లో తనతో పాటు తల్లితో పాటు ఉంది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓకే తప్పు జరిగి ఉండొచ్చు మేము రాజీవ్ గాంధీ హత్యను కానీ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీని కానీ తీవ్రవాదాన్ని కానీ సమర్థించట్లేదు అసలు రాజీవ్ గాంధీ అనే కాదు ఏ మనిషిని చంపడానికి కూడా నేను సమర్థించను నా వ్యక్తిత్వం అది కాదు నేను ఎంచుకున్నటువంటి కథ ఏంటంటే ఓ మహిళ జీవితం తను కారాగారంలో తనకు ఉండే హక్కులు మహిళా సాధికారత ముప్పై ఏళ్ళ నుంచి అమ్మాయి ఎందుకు జైల్లోనే ఉంచబడింది ఇంకా ఉంచబడుతుంది ఎప్పటికీ బయటకు వస్తుంది అమ్మాయి చేసిన ఏంటి అని అన్వేషణలో నాకు తెలిసింది షీ షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ ఆఫీసర్లు కూడా బుక్స్లో అది క్లియర్ కట్గా చెప్పారు ఎందుకంటే తన కుట్రతో సంబంధం లేదు అందులో పావుగా వాడబడింది అంతే సో ఇప్పుడు ఎవరన్నా హత్య చేసినో ఏదన్నా ఏదో ఇంకో యాక్టివిటీ చేస్తే లైఫ్ వేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే పద్నాలుగు సంవత్సరాలకి బయటకు వచ్చేస్తున్నారు ఈ అమ్మాయి ముప్పై సంవత్సరాలు అన్న ఎందుకు బయటకు రాలేదు అనేటటువంటి ప్రశ్నతో ప్రారంభమవుతుంది ఓకే అండ్ మీరు రాజీవ్ గాంధీ హత్య అంటూనే ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది అని చెప్తున్నారు ఈ మర్డర్కి ఈ లవ్ స్టోరీకి ఏంటి సంబంధం అంటే జనరల్గా సినిమాలు తీసేటప్పుడు ఒక ఒక రియల్ స్టోరీకి ఎంతో కొంత కల్పనిత కథను జోడిస్తూ ఉంటారు రైట్ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఆ కమర్షియల్ ఎలిమెంట్స్లో భాగంగానే మీరు ఈ మాట అనడం జరిగిందా లేకపోతే నిజంగానే రాజీవ్ గాంధీ గారి హత్యకి నళిని గారి లవ్ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా లేదు లేదు యాక్చువల్గా ఏంటంటే రాజీవ్ గాంధీ గారి హత్య యావత్ ప్రపంచానికి తెలుసు ఎందుకంటే ఆ రోజు ప్రపంచంలో ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ చాలా హ్యాండ్సమ్ ప్రైమ్ మినిస్టర్ అకార్డింగ్ టు గాంధీ ఫ్యామిలీ ఒక ప్రధానమంత్రికి మనవడు ఒక ప్రధానమంత్రి కొడుకు అప్పటికే ఒక ప్రధానమంత్రి అప్పటికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చాలా హ్యాండ్సమ్గా సో రాజీవ్ గాంధీ చంపే అందరు నువ్వేరిపారు రాజీవ్ గాంధీ హత్య గురించి తెలుసు కానీ రాజీవ్ గాంధీ హత్య వెనకాల ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉంది అదే ఈ నళిని మురుగన్ల ప్రేమ కథ సో మురుగన్ అనకూడదు శ్రీహరణ్ తన పేరు మా భాషలో శ్రీహరన్ అని పిలుస్తాం పోలీసు భాషలో అని పిలుస్తారు సో అట్లా రాజీవ్ గాంధీ హత్య వెనకాల ఒక ప్రేమ కథ ఉందని నిజానికి ఇప్పటికీ చాలామంది చాలామందికి అండి నోటబుల్ అంటే ఒక నాకు తెలిసి నేను భారతదేశంలో ఒక తెలిసి ఉంటుంది ఏమో అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు నాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైనా పిహెచ్డీ చేసిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు సో దాన్ని ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది అది కమర్షియల్ ఎలిమెంట్ కాదు అది వాస్తవంగా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ప్రేమించుకున్నారు వాళ్ళు లవ్ ఎలా నడిచింది చాలా బాగుంటుంది అది ఓకే సో ఆ లవ్ వల్లే ఈ హత్యకి ఒక వే తీసుకొచ్చింది అనుకోవచ్చా ఆ లవ్ లేకపోతే హత్య లేదు అంటే ఇట్స్ ఏ ఒక ఎల్టీటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిలీ అనేది అది శ్రీలంక పీపుల్కి చాలా తెలుస్తుంది శ్రీలంక సివిల్ వార్లో చాలా గ్రూప్స్ ఉండేవి ఆర్మ్ గ్రూప్స్ ఉండేవి నాన్ ఆర్మ్ గ్రూప్స్ ఉండేవి అంటే ప్లాట్ అని లేకపోతే టెలో అని లేకపోతే ఈపీఆర్ఎఫ్ అని ఎల్టీటీ అని ఇట్లా ఇవన్నిట్లో ఎల్టీ పెద్దది అనమాట అది ఆర్గనైజ్ చేసింది రాజీవ్ గాంధీని హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది రాజీవ్ గాంధీని హత్య చేసింది రాజీవ్ గాంధీని హత్య చేయాలని నిర్ణయం తీసుకోవాలి రాజీవ్ గాంధీకి ఎల్టీటీ డెత్ వారెంట్ ఇష్యూ చేసింది అది అమలు చేసింది ఈ అమలు చేసే ప్రక్రియలో చాలామందిని పావులుగా వాడు వాడుకుంది అంతే అలా పావులుగా వాడుకున్న కొంతమందిలో పాపం నల్లేవు నల్లీకి రాజీవ్ గాంధీ ఎర్రగుంటాడా నల్లగుంటాడా బక్కగుంటాడు బొలావుగుంటాడు పొడుగుంటాడా పొట్టుకుంటాడా కూడా తెలియదు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ వన్లో కలర్ పేపర్ కూడా లేదు ప్రింటెడ్ ప్రింట్ మీడియాలో అంటే ఇవి లేవనుకోండి సో బ్లాక్ అండ్ వైట్ పేపర్లు అప్పుడున్న ప్రజానీకానికి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన శంకర్ నారాయణ గారి అమ్మాయి పెరియార్ భావాలతో ఉండేటటువంటి అమ్మాయికి పేపర్లోకి వెళ్ళి ఏంటి రాజీవ్ గాంధీ ఎలా ఉంటాడని చూసే అవకాశం కూడా లేదు తను అది ఓపెన్గా కూడా చెప్పింది ఆ విషయం సో ప్రేమ కథ ఈజ్ చాలా బాగుంటుంది అని పక్కన పెడితే నేను డైరెక్ట్గా నాకు బాగుండొచ్చు ప్రేక్షకులు నిర్ణయించాలి అది నేను అలా ఏమంటలేదు రాజీవ్ గాంధీ హత్య వెనకాల ఒక ప్రేమ కథ అయితే ఉంది అదే ఆపరేషన్ వెడ్డింగ్ రైట్ ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటికి ఎవరైనా రాజీవ్ గాంధీ గారిని చంపింది నళిని అంటారు సో నళిని మీద అందరికీ అంటే తెలియని వాళ్ళకి ఓకే ఒక అప్పట్లో ఒక నేషనల్ స్టార్ని చంపిన కారణంగా జైల్లో ఉన్నారు చాలామందికి అదే తప్పు కాదు బట్ మీరు అంటున్న ఒక ఒక యాంగిల్ ఉంది కదా నాకు అనిపిస్తుంది అంటే నిజంగానే నళిని గారికి రాజీవ్ గాంధీ గారు ఎలా ఉంటారో కూడా తెలీదు తనకి డైరెక్ట్గా రైవలరీ ఏమీ లేదు పావుగా వాడబడింది మాత్రమే సో ఇప్పుడు మీ కథ చూసిన తర్వాత నళిని వేరే ఒక యాంగిల్లో చూసే అవకాశం ఉంది అని అంటారా ఒక సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మరి ఈ ప్రశ్న మొదలు పెట్టేటప్పుడు మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ అది ఏంటంటే రాజీవ్ గాంధీని చంపింది నళిని అనుకుంటున్నారని అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీపుల్ రాజీవ్ గాంధీని ఎవరు చంపారంటే నళిని అంటారు కానీ రాజీవ్ గాంధీని చంపింది నళిని కాదు ములి రాజరత్నం ఆ అమ్మాయి పేరు థాను అనే ఒక ఎల్టీటీ మిలిటెంట్ బెల్ట్ బాంబు కట్టుకుని ఆర్డీఎక్స్ బాంబు కట్టుకుని తనతో పాటు రాజీవ్ గాంధీని కూడా చంపింది ఆ అసోసియేషన్లో దాదాపు ఇరవై ఆరు మంది వరకు చనిపోయారు అందులో తను చనిపోయింది రాజీవ్ గాంధీ చనిపోయారు చాలామంది చనిపోయారు ఆ చనిపోవడంలో దానిలోనూ తినలేదు తిన చంపలేదు ఫస్ట్ చాలామంది చంపారు అనుకుంటారు ఆ విషయం క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను మళ్ళీ చెప్పాను తర్వాత ఆ కేసులో చాలామంది ముద్దాలు ఉన్నారు దాదాపు ఇరవై ఆరు మంది వరకు ఉన్నారు అంటే ఏ వన్ అల్టిటి ప్రభాకరన్ కుట్రదారుడు తర్వాత పుట్టమ్మన్ను అఖిల ఇలా ఒక లిస్ట్ ఉంది శ్రీ శివరాసన్ ఇలా పెద్ద లిస్ట్ ఉంది అందులో కూడా చట్ట చివరి పేరు చాలా లేట్ పేరు ఈ కేసు మొత్తంలో ఉన్న వాళ్ళు ఉన్న ఏకైక భారతీయ మహిళ మిగిలినందరూ శ్రీలంక జాతీయులు ఇండియన్స్ కూడా కాదు సో తిను తిన్న తిన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తిన ఇష్యూ కానీ ఈ కేసులో పూర్తిగా విరుద్ధం అందుకని చాలామంది ఏంటంటే రాజీవ్ గాంధీని నల్ని చంపేసింది అనుకోవడం అవగాహన రహస్యం అంటాను నల్ని చంపిన వాళ్ళతో ఉండటం వాస్తవం చంపిన వాళ్ళతో తిరగడం వాస్తవం కానీ వాళ్ళందరూ రాజీవ్ గాంధీని చంపుతారని రాజీవ్ గాంధీ చచ్చిపోయే వరకు కూడా తనకు ఏమాత్రం తెలియదు కాబట్టి మీరు కాన్స్పరీయర్స్ ఆఫ్ రాజీవ్ అసోసియేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అనే బుక్ రఘుత్మని ఐపీఎస్ రాశారు ఆయన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు అలాగే నిప్పులాంటి నిజం తర్వాత నళినయ రాసుకుంది మరకలు పాడ మరమంగల్ అని ఒక సో అట్లాంటి చాలా బుక్స్ చూస్తే మనకు తెలుస్తుంది తను ఇన్యూషెంట్ అని దాని పాపం అన్యాయంగా ఉంది ఒకే ఒక ఫీలింగ్ అయితే మా ప్రశ్న ఏంటంటే అసలు కా కారాగార నిర్మాణం ఏ ప్రాతిపదికన జరిగింది జైల్లో లోకల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన మానభంగం చేసిన పొడిచిన చంపిన దొంగతనం చేసిన జైల్లో ఎందుకు పెడతారు ఒక మనిషిని మార్పు రావాలని పచ్చత్తాప రావాలని కుటుంబానికి దూరంగా ఈ సంఘానికి సమాజానికి దూరంగా బాధపడి ఇంకెప్పుడు చిచ్చి ఇలాంటి పని చేయకూడదు అని పరివర్తన రావాలని పెడతారు మరి ముప్పై ఏళ్ళు అయినా ఈ అమ్మాయి పరివర్తన రాలేదా అన్నది ప్రశ్న ఇంకెప్పుడుకి వస్తుంది అమ్మాయికి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోతుంది సో అమ్మాయి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఏజ్ ముప్పై ఏళ్ళు జైల్లో ఉంది ఈ సంఘటన జరిగినప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు నైన్టీన్ నైన్టీ వన్ మే ఇరవై ఒకటి సంఘటన జరిగితే నైన్టీన్ నైన్టీ వన్ జూన్ ఫోర్టీన్త్ని అమ్మాయిని అరెస్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు ఒక జైల్లో ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్షంగా మనం బాధ్యులం కాకపోయినా పరోక్షంగా దానికి మనం సంబంధించిన వాళ్ళమైతే మనం కూడా నేరస్తులమే అంటూ కోర్టు పరిగణలోనికి తీసుకుంటుంది దాని తరహా జైలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది నాకు తెలిసి ఆ తరహాలోనే ప్రస్తుతం నళిని గారు జైల్లో ఉన్నారు రైట్ అసలు ఈ స్టోరీని ఇప్పుడు మహిళా సాధికారత పేరుతో మీకు ఒక ఐడియా వచ్చింది ఈ సినిమా తీయడానికి రైట్ విమెన్ ఎంపవర్మెంట్ అంటూ సో దీనికి సంబంధించి మీరు ఒక కథను ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక స్టోరీ జరిగింది నేను ఒక యాంగిల్లో ఆలోచిస్తాను డైరెక్టర్గా మీరు ఒక ఆలోచనలో ఉండొచ్చు వేరే వాళ్ళు వేరే ఆలోచనలో ఉండొచ్చు బట్ అసలు ఏం జరిగింది ఎందువల్ల జరిగింది ఇదంతా మీరు ఒక కథలా చూపించాలనుకుంటున్నారు కదా ప్రేక్షకులకి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది మీకు ఈ స్టోరీని తీయాలి అని మొట్టమొదటిగా యాక్చువల్గా రీసెర్చ్ చేసేటప్పుడు నాటకం కోసం నాకు ఒక పెద్ద డౌట్ అనేది రాజీవ్ గాంధీ గొప్పవాడ మహాత్మా గాంధీ గొప్పవాడా అంటే మోహన్ మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ గొప్పవాడ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ అంటాం మహాత్మా గాంధీ అని మీరు పిలువబడే మోహన్ దాస్ కరణ్ చంద్ గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన్ని చంపిన గోపాల్ వినాయక్ గాడ్సేని పదమూడు సంవత్సరాలు ముప్పై ఆరు రోజులకు రిలీజ్ చేశారు ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్ స్వతంత్ర సమరయోధుడు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినాడు మహాత్మా గాంధీ అంటాం మన కరెన్సీ నోట్ మీద కూడా ఉంటుంది రాజీవ్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి మనవడు ఒక ప్రధానమంత్రి కొడుకు అప్పుడు ప్రధానమంత్రి సో ఒక పొలిటీషియన్ యాదృచ్ఛికంగా వాళ్ళ తమ్ముడు చనిపోతే అనుకోకుండా వాళ్ళ వాళ్ళ మదర్కి తోడుగా ఉండటం కోసం అమ్మేది ఉప ఎలక్షన్లోంచి వచ్చినటువంటి ఒక పొలిటీషియన్ మాత్రమే గాంధీ గాంధీతో కంపేర్ చేయకూడదు కానీ గా ఈ రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళు ఇప్పటివరకు బయటకు రాలేదు మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు పదమూడు సంవత్సరాల కిందకు రిలీజ్ చేశారు అన్నదే నా ప్రశ్న వాళ్ళనేమో న్యాయం చేసుకున్నారు వీళ్ళనేమో అన్యాయం చేసుకున్నారు ఈ అమ్మాయి ఏం చేసింది సో అంటే నేను ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడటం కాదు కథలో చెప్పి దీన్ని డిస్టర్బ్ చేయాలనే నా ఉద్దేశం కాదు సోషల్ ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలి అందులోకి ముఖ్యంగా మహిళలు మహిళలు అంటే సాధారణంగా ఎవరికైనా కొంచెం అయ్యో అనిపిస్తూ ఉంటుంది అది కామన్ సో ఆ ప్రశ్న నుంచి పుట్టిందే ఇప్పుడు ఎవరు చనిపోవాలని కోరుకో రాజీవ్ గాంధీ గారు బాంబు బ్లాస్ట్ జరిగింది రాజీవ్ గాంధీ గారు అక్కడ ఎందుకు వెళ్ళారు అక్కడ మరకతం చంద్రశేఖర్ అనే ఒక ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వాళ్ళ అమ్మగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ శ్రీపరమదూర్లో ఎంపీగా పోటీ చేస్తుంది ఆవిడ యొక్క పబ్లిసిటీ చేయడానికి ఎలక్షన్లకు వెళ్ళారు మరి ఆవిడ పక్కన చేతులు దండం పెట్టిన ఇలా ఉండాలి కదా లేదు సీనియర్ లీడరు రాష్ట్ర అధ్యక్షుడు వనప్పూడు రామూర్తి ఉండాలి కదా లేడు సీనియర్ నాయకుడు మొప్పనార్ గారు వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మూడు పేర్లు లేరు వాళ్ళ కోసం మాట్లాడు ఇప్పుడు ఎక్కడైనా కేసీఆర్ గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఎవరైనా నాయకులు వస్తే సీనియర్ లీడర్స్ అందరు ఉంటారుగా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోలే ఎవరో ఒక ఆయన ఎక్స్ ఎమ్మెల్సీ ఒక ఆయన చనిపోయారు తప్ప అంటే వీళ్ళందరూ చనిపోవాలని కాదు నా కోరిక కనీసం అభ్యర్థి నేను మీకు ప్రచారం చేయడానికి నేను వచ్చాను మీ పార్టీ నాయకుడిని మీరు నా పక్కన ఉంటారు కదా అందరికి నేను చెప్తూ ఉంటాను ఏమండి గారికి ఓటేయండి అని మీరు చెయ్యబతా నమస్కారం పెట్టుకుంటారు కదా అప్పుడు బాంబు వెళ్ళినప్పుడు మీరు కూడా చావాలి సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ అగ్ర అగ్రస్థానంలో లేరు అసలు ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ కోణంలో జరిగింది అనేది సెకండ్ హాఫ్ లో చర్చించబోయే అంశం డిస్కస్ లో మీరు చాలా తిన్ లేయర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో కావచ్చు ముప్పై ఏళ్ల క్రితం న్యూస్ పేపర్లు మీరు అంతకు ముందు చెప్పినట్లు బ్లాక్ అండ్ వైట్ లోనే న్యూస్ పేపర్లే కావచ్చు ఆ టైంలో మంది కాంగ్రెస్ నేతలు చనిపోయారు వెనకాల ఏం జరిగింది తెలియదు అంటారా రైట్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరు గొంతు విప్పి మాట్లాడగలుగుతున్నారు మీరు సినిమా తీయడానికే ధైర్యం చూపిస్తున్నారు కనీసం ఈ టాపిక్ మాట్లాడడానికి కూడా చాలా మంది ధైర్యం చేసి ఉండకపోవచ్చేమో ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా అయి ఉండొచ్చు కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికీ కూడా ఎంతమంది అప్పుడు మీరు అన్నట్టు ఆ టైంలో ఆ ఆ ఆ కాన్స్టెంట్ కి సంబంధించిన నాయకులు ఎవరున్నారు నేతలు ఎవరున్నారు ఎవరు ఎందుకు చనిపోలేదని ఇప్పటికీ డిస్కస్ చేయకపోయి ఉండొచ్చు బట్ మీరు ఒక ఒక ఆ కథను అంటే అది కథ కూడా కదా నిజంగా జరిగిన దాన్ని తెర మీద చూపించాలనుకునే ధైర్యం చేస్తున్నారు సో మరి మీకు సంబంధించిన థ్రెటనింగ్ కాల్స్ లేకపోతే అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు ముందు అంటే థ్రెటనింగ్ కాల్స్ అన్న డైరెక్ట్గా రాలేదు కానీ నేను నాటకం చేసేటప్పుడు ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా ఎదుర్కొన్నాను అది తమిళనాడులో చెన్నైలో హిందుస్థాన్ యూనివర్సిటీలో ఇది చేస్తున్నప్పుడు న్యాయ నిర్ణేతలు దీన్ని పోటీ పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా చేస్తున్నాను పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి నన్ను పిలిచారు ఆఫ్టర్ జడ్జిమెంట్కి ముందు పిలిచి నీ ప్లే చాలా బాగుంది అప్పుడు నేను చాలా నేపథ్యమంతా థియేటర్ బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు నేషనల్ సౌత్ జోన్స్కి వెళ్ళడం నంది అవార్డులు తీసుకోవడం జరిగింది నీ చాలా బాగుంది అన్ని క్వాలిటీస్ ఉన్నాయి నీకు ప్రైజ్ ఇవ్వాలి ఖచ్చితంగా బట్ దీనికి మేము ఇవ్వలేము ఇంక ఇలాంటి ప్లేలు చేయడం మానే అని చెప్పడం జరిగింది అలాగే స్టేట్ ఫెస్టివల్ జరిగినప్పుడు నెల్లూరులో లాఠీచార్జ్ చేయడం జరిగింది పోలీసులు సో అది ఏంటంటే అదొక పెద్ద మిస్టరీ ఎందుకు ముప్పై సంవత్సరాల నుంచి జైల్లో నల్లి ఉంది అన్నది నల్లికి తెలీదు ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అందరూ చూసి వాళ్ళు కూడా అయ్యో ఇంకోటి ఏంటంటే అన్న డీఎంకేకి డిఎంకే అని రెండు ద్రవిడి పార్టీస్కి ఎప్పుడు పడదు ఇది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డిఎంకే నుంచి అన్న డీఎంకే ఎంజీఆర్ ద్వారా ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కరుణానిధి గారు కానీ లేకపోతే జయలలిత గారు కానీ ఇప్పుడున్న ఎడప్పటి రామూర్తి కానీ ఇప్పుడున్న డిఎంకే ఏఐడిఎంకే నేతలు కానీ అందరూ నల్ని రిలీజ్ చేసేయండి పాపం అని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు వాళ్ళు గవర్నమెంట్ తీర్మానం చేసింది గవర్నర్ లాక్ ఇచ్చింది వీళ్ళు గవర్నమెంట్ తీర్మానం చేసింది గవర్నమెంట్ లాక్ ఇచ్చింది ఎంజి కరుణానిధి గారు జయలలిత గారు చేశారు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా చేశారు అయినా రిలీజ్ చేయట్లేదు బై ఎందుకు మహాత్మా గాంధీని చెప్పిన గోపాల్ వినాయక్ ఘాసే ఏ టూ ముద్దాయి ఏ వన్ నాదిరామ్ ఘాట్సే ఉరి తీస్తారు ఓకే ఏ టూ ముద్దాయి తిని ఏ టూ కాదు ట్వంటీ సిక్స్ ఎప్పుడో ఎక్కడో ఈ ఇతన్ని ఎందుకు పదమూడు సంవత్సరాలు రిలీజ్ చేశారు ఎందుకు చేయలేదు వై అది నార్త్ ఇండియన్ అన్నా ఇది సౌత్ ఇండియన్ అన్నా వాళ్ళు మొదటి వీళ్ళు ఆడవాళ్ళన్నా ఏంటి ప్రాబ్లం ఈ ప్రాబ్లం మీద ఈ ప్రాబ్లం వెనకాల ఒక ప్రేమ కథ ఆ ప్రేమ కథ తాలూకు అసాసినేషన్ ఆ అసోసినేషన్ తర్వాత జైలు జీవితం చివరిగా ఈ జర్నీలో అది కొనసాగుతుంది తెలుగు ప్రేక్షకులకే కాదు ఒక రెండు మూడు భాషల ప్రేక్షకులు నాలుగు భాషలు ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ అసలు ఏం జరిగింది నిజా బయట బయటపెట్టే పనిలో మీరు అలాగే ఒక పన్నెండు దేశాల్లో స్క్రీనింగ్ జరుగుతుంది ఎక్కడైతే శ్రీలంక తమిళ సెటిల్ అయ్యి ఉన్నారు సో ఆ కంట్రీస్ లో కెనడా అండ్ శ్రీలంక ఆస్ట్రేలియా నార్వే దేర్ స్ట్రాంగ్గా సెటిల్ అయి ఉన్న శ్రీలంక సివిల్ వార్ తర్వాత ముందు కూడా ఎయిటీన్త్ నైన్టీన్ ఎయిటీ త్రీ బ్లాక్ జూలై నుంచి వాళ్ళందరూ కూడా దే టు స్క్రీనింగ్ అనమాట రెడీ టు స్క్రీనింగ్ అంటే వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అంటే నేను ఈ ఈ యొక్క సమస్యని చెప్పేటప్పుడు నళినిని ఈ వృత్తాంతాన్ని ప్రజలు పరిచయం చేసేటప్పుడు శ్రీలంక సివిల్ వార్ ఎందుకు జరిగింది అక్కడ అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎప్పుడు రావణ కష్టంలా ఎందుకుంది అనే అంశాన్ని ఖచ్చితంగా నేను చర్చించాల్సి వస్తుంది కాబట్టి మనకి ఆ చర్చతో అది అక్కడ ఎందుకు జరిగింది అసలు వాళ్ళ ఫైట్ ఏమొచ్చింది వాళ్ళు ఎందుకు ఫైట్ చేశారు ఎందుకు తుపాకులు పట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు బాంబులు పట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు మనిషే బెల్ట్ బాంబు కట్టుకుని చనిపోవాల్సి వచ్చింది ఎందుకు దొరికితే సైన్యాన్ని బింగేల్సి వచ్చింది దీనికి రాజీవ్ గాంధీకి హత్యకు సంబంధం ఏంటి అలా రాజీవ్ గాంధీని చంపేయాలని కోరికలకు ఎందుకు కలిగి చెప్తుంటుంటే అది డిఫరెంట్ పార్ట్ అది మీరు చెప్పేది రాజీవ్ గాంధీ గారి హత్య అనేది డిఫరెంట్ బట్ ఈ రెండిట్లనే ఏకం చేస్తానంటున్నారు సో వాళ్ళు చంపాలని డిసిషన్ తీసుకున్నారు చంపిన క్రమంలో బోల్డ్ అన్ని బోల్డ్ అంతమందిని వాడారు అంటే నేను బాటిల్ ఇవ్వండి అంటాను లేకపోతే పేపర్ ఇవ్వండి అంటాను మీరు పేపర్ ఇచ్చారు కానీ మీరు కూడా ఇన్వాల్వ్ పేపర్ అయ్యో మీరు పేపర్ ఇచ్చారు కదా తనకి తన కదా చంపేసింది చంపేసిన అమ్మాయికి మీరు పేపర్ ఇచ్చారంటే మీరు కూడా పదండి పదండి సో అలా ఆపరేషన్ మల్లిగై అంటే మల్లిగై అనే పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడ ఈ అరెస్టులన్నీ చూపించి ఒక ఒక ప్రశాసనంగా చేశారు దాన్ని నేను హత్యని పూర్తిగా ఖండిస్తున్నాను దాన్ని సపోర్ట్ చేయట్లేదు బట్ అందులో జరిగిన లోపపు ఇష్టం కొన్ని అంశాలను కూడా సినిమాలో చర్చి ఉంటుంది కానీ ఏంటంటే సినిమాకి పెద్దపేట ప్రేమ కథ రాజీవ్ గాంధీ వెనకాల ఒక ప్రేమ కథ ఉందని నెక్స్ట్ రాజీవ్ గాంధీని కేవలం పదహారు లక్షల రూపాయలతో చంపేశారని అది చంపడానికి ఉపయోగించిన ఆ డబ్బు ఎట్లా వచ్చింది అనే అంశాలని జరిగిన పరిణామకం చేస్తారు అంటే ఇంతకుముందు రాజీవ్ గాంధీ మీద చాలా సినిమాలు వచ్చినాయి రాజీవ్ గాంధీ నెల చంపేస్తాను కుట్ర అని తర్వాత శివరాసనాలు తప్పించుకుని సైన్ అని లేకపోతే రీసెర్చ్ అండ్ అనాలసింగ్ రా అనేది ఎలా ఫెయిల్యూర్ అయిందని మెడ్రాస్ క్యాఫే అని ఇవన్నీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఇన్వెస్టిగేషను ఎలా జైల్లో పెట్టామని చూపించారు కానీ నేను రాజీవ్ గాంధీ హత్య కారణాలు రాజీవ్ గాంధీ హత్య జరగడానికి అందులో ఉన్న ప్రాముఖ్యత చెప్పవచ్చు ఓకే మీ క్వశ్చన్లో చాలా ఎందుకు ఏమిటి ఎలా చాలా వచ్చే వై అన్న రైట్ ఎందుకు ఏమిటి ఎలా ఇంకా చాలా చాలా వైజ్ ఉన్నాయి అంటే అంత చిన్న విషయం కాదు కదా ఇది ఎక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ తప్పినా మనల్ని బ్యాలెన్స్ తప్పించేసే పరిస్థితుల్లో మనం ఉంటాం ఖచ్చితంగా ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో సో దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేశారు ఎలా చేశారు ఈ థీమ్కి సంబంధించి ఎవరెవరిని కలిసారు ఎవరెవరితో మీరు మాట్లాడారు ఏం చేశారు అసలు నేను టూ థౌజండ్ నైన్ శ్రీలంకన్ సివిల్ వార్ ద ఎండ్ ఆఫ్ ద డే మే ఎయిటీన్త్ ఎయిటీన్త్కి పూర్తిగా పుదుకుదిరిపు అనే ఒక ప్రాంతంలో నాంది అనే దగ్గర అల్టిటి ప్రభాకరన్ డెడ్ బాడీ దొరికిన తర్వాత వరల్డ్ వైడ్గా వాళ్ళు అనౌన్స్ చేశారు శ్రీలంక గవర్నమెంట్ శ్రీలంకన్ సివిల్ వార్ రీసెంట్ అని అప్పుడు రాజపక్ష వెళ్ళి భూమి ముద్దెట్టుకుని ఆ రోజు నుంచి స్టార్ట్ ద రీసెర్చ్ ఆ రీసెర్చ్ చేస్తుంది శ్రీలంక సివిల్ వార్ ఎందుకు జరిగింది అసలు ఎందుకు ఈ తమిళలకి సింఘాలీలకి గొడవ అనేది రీసెర్చ్లో రీసెర్చ్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇష్యూ దాంట్లో రావడం అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్తే ఈ అమ్మాయి జీవితం టచ్ అవ్వడం అలా చేసి ఎయిట్ ఇయర్స్ రీసెర్చ్ చేశాను ఎనిమిది సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడున్న పెద్దవాళ్ళు చాలామంది నెడిమారన్ సార్తో మాట్లాడారు గారు అంటే మన హక్కుల సంఘం పౌర హక్కుల సంఘం ఇక్కడ వరవరరావు గారు బాలగోపాల్ గారు అట్లా అలా అలాగే వైకో గారు ఇలా చాలామంది సింపతైజర్స్ ఆఫ్ ఇలం ఫైట్ అంటే వాళ్ళు మా మనం అందరం ఏమనుకుంటామంటే అది తీవ్రవాద సంస్థ అనుకుంటాం వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అది ఫ్రీడమ్ ఫైట్ అనుకుంటాం సో అట్లా అలా చాలా మందిని కలవడం చాలా బుక్స్ చదవడం ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు రాసిన ఎన్నో ఆర్టికల్స్ చదవటం దానిలోంచి ఒక ఎనిమిది సంవత్సరాలు కష్టపడితే మీకు ఒక బౌండరీ స్క్రిప్ట్ వచ్చింది మేబీ ఈజీ అని నేను అనను ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డారంటే అంతే ఈజీ అయితే కాదు బట్ ఇప్పుడు స్క్రిప్ట్ మీరు చెక్ మీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈజీ అవుతుంది బట్ దీన్ని ఇప్పుడు మీరు మీదకు తీసుకుని వెళ్ళాలి ఈజీ కాదు కానీ యాక్చువల్గా దానికి ప్రిఫేర్డ్గా ఉన్నాను కానీ గట్స్ ఏంటంటే నాకు ఫుల్ సపోర్ట్ మై ప్రొడ్యూసర్ అండ్ బ్యానర్ అంటే దీన్ని నేను ఒక రెండు వందల మందికి కథ చెప్పు ఉంటాను ప్రొడ్యూసర్స్కి ఇక కదా ఇది మన తమిళనాడు వాళ్ళు కదా మనకెందుకు ఇక్కడ ఎవరు చూస్తారు థియేటర్లో ఒక టికెట్ అన్న చింపుతారా ఎవరు ఆడుతుంది డాక్యుమెంటరీ తీసుకో లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీసుకో ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నేను దీన్ని యూనివర్సల్ పాయింట్గా ఫీల్ అయ్యాను అన్నమాట సో అప్పుడు మా ప్రొడ్యూసర్ రవికుమార్ గోగు గారు ఆయన వచ్చి నేను చేస్తాను సినిమా అని ఒక ట్రూ స్టోరీని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని వింటుంటేనే ఎప్పుడెప్పుడు చూస్తామని అనిపిస్తుంది సో తొందరగా మీరు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని మీదకి వచ్చేయాలి ఈ సినిమా ద్వారా ఏం ఏం చెప్పి అంటే అసలు రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఎందుకు చంపాలనుకుంది అనే విషయం రివీల్ అవుతుంది తాను అనే అమ్మాయి మాత్రమే బెల్ట్ బాంబు కట్టుకుని ఆ బాంబ్ బాంబు కట్టుకుని రాజీవ్ గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న ప్రశ్నకి ఎవరికన్నా ఉంటే ఆ ప్రశ్న నల్లిని చంపేసి నల్లిని చంపింది అని కాదు వేరే అమ్మాయి చంపింది రాజీవ్ గాంధీ ఎందుకు అమ్మాయి చంపింది మీరు చంపొచ్చుగా నల్లిని చంపొచ్చుగా నేను చంపొచ్చుగా ఆ అవకాశం తనకే ఎందుకు దక్కింది అనే ఒక గొప్ప సీక్రెట్ ఈ సినిమా ద్వారా రివీల్ అవుతుంది తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ శ్రీలంక సింహాలయులకు మధ్యన ఈ పోరాటం సివిల్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే చలవ నాయకుం దగ్గర నుంచి ఒక ప్రస్తావన ఉంటుంది అంటే చాలామందికి ఇది ఎడ్యుకేషనల్ ఫిలింగా కూడా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు సివిల్ సివిల్ సర్వీసెస్ దానికి ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే సినిమాలో సినిమాకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఒక ఎడ్యుకేషనల్ ఫిలింగా ఉంటుంది అలాగే ఓ మహిళ యొక్క జీవితాన్ని క్లియర్గా ప్రజలకు తెలియ చెప్పాలి ఈ సినిమా ద్వారా తనకేమైనా హెల్ప్ అవుతుందేమో నేను మురుగన్ రిలీజ్ చేయమని అంటా తను కూడా జైల్లో ఉంది ఒక భారతీయ మహిళ మన అంటే ఆడపడచ్చు మన సౌత్ ఇండియన్ ఆడపడుచు అనుకుందా పోనే సో తను రిలీజ్కి ఉపయోగపడుతుందనే ప్రయత్నం ఇప్పటికైతే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కథానళిని అంటూ వెళ్తాను కథానళిని టైటిల్ అంటే ఇట్స్ ఏ ట్యాగ్ ఏంటంటే ఆపరేషన్ వెడ్డింగ్ ఆపరేషన్ వెడ్డింగ్ ఆపరేషన్ వెడ్డింగ్ అనేది ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపడం కోసం పెట్టిన ఇది సో మేము అట్లా వర్కింగ్ సైడ్ వెళ్తున్నాం మేము ఎందుకంటే మేము ఏమి పెట్టినా సెన్సార్ వాళ్ళు కూడా అనుమతి ఇవ్వాలి కదా సో ఈ కథా నళిని ప్రాజెక్ట్ త్వర త్వరగా పట్టాలు ఎక్కాలని తొందరగా మీరు ఆ మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మా అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ అండి మహేంద్ర గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ నమస్తే